Hi students, welcome to my channel. Today's section 8th class physical science Garshana ane paatam pai bits chustaru. Garshana ane paatam pai rendavo paatamu physical science lo bitlu ma intaka mundu Garshana paatam lo mukhyamaina amshalu synopsis chusi unnaru. Avi synopsis చూడకనంటే ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈ బిట్స్ కు సులభంగా ఆన్సర్స్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ రిక్వెస్ట్ యూ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఫస్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్ ఘర్షణ. చూడమా, ఘర్షణ అనేది చలన దిశలో పనిచేస్తుంది, స్పర్శ వైశాల్యం మీద ఆధారపడుతుంది, ఇది ఎల్లప్పుడూ అనవసరము చలనాన్ని వ్యతిరేకిస్తుంది. సో ఘర్షణ అంటేనే చలనాన్ని వ్యతిరేకించేది అనమాట. స్పర్శలో ఉన్న రెండు వస్తు తలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని లేదా వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ అంటమ్మా. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడమ్మా. రోహిత్ ఒక అథ్లెట్, అతను పరుగు పందెం కోసం గాళ్ళు కలిగిన షూ ఎంచుకున్నాడు. చూసుమా, బూట్ల యొక్క అడుగు భాగాన గాళ్ళు చెక్కబడి ఉంటాయి, ఎందుకనగా? సో గాళ్ళు ఏం పని చేస్తాయి? ఘర్షణను పెంచుతాయి. ఆ గాళ్ళు ఘర్షణను పెంచుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చేపపై నీటి వలన కలుగు ఘర్షణ. చేపపై నీరు ఒక ద్రవము అన్నమాట. ద్రవాలు వాయువులు ప్రవాహులు అంటాం. అందువల్ల చేపపై నీరుకు వెళ్ళిన కలిగే ఘర్షణను ప్రవాహి ఘర్షణ అంటాము. ఏ రకమైన ఘర్షణ అధికము, ఎక్కువగా ఏ రకమైనది అధికము అన్నాడు మా. ఏ రకమైన ఘర్షణ అధికము అంటే వీటిలో జారుడు కలిసిన దొల్లుడు కలిసిన ఘర్షణ అవధి అన్ని సమానము. సో ఘర్షణ అవధి లిమిటింగ్ ఫ్రిక్షన్ అన్నమాట, ఇది అధికంగా ఎక్కువగా ఉంటుంది మా. స్పర్శ తలం దృష్ట్యా ఘర్షణ బలం యొక్క దిశ ఎల్లప్పుడూ మా స్పర్శ తలము దృష్ట్యా ఘర్షణ బలం ఎప్పుడు ఆ తలానికి సమాంతరంగా పనిచేస్తుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల రెండు వస్తువుల మధ్య ఘర్షణ బలము, ఉష్ణోగ్రతతో ఘర్షణ బలం అనేది మారదు మా. క్రింది వారిలో ఘర్షణ బలం ఉండు సందర్భములు, ఘర్షణ బలం ఉండు సందర్భములు ఏవి అన్నాడు మా. చలనంలో ఉన్న వస్తువుల మధ్య మాత్రమే, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుల మధ్య మాత్రమే, చలనంలో కల వస్తువుల మధ్య, చలనంలో లేని వస్తువుల మధ్య, రెండింటి మధ్య ఘర్షణ ఉంటుందమ్మా. చలనంలో లేని వస్తువుల మధ్య ఉండే ఘర్షణను స్థైతిక ఘర్షణ అంటారని నేర్చుకో ఉంటారు. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి మీద పనిచేసే ఘర్షణ బల దిశ. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి మీద పనిచేసే ఘర్షణ బల దిశ ఏ దిశలో ఉంటుంది? చలన దిశకు వ్యతిరేకము, చలన దిశలోనే ఉంటుంది, చలన దిశకు లంబంగా ఉంటుంది, చలన దిశకు ఏటవాలుగా ఉంటుంది. నెక్స్ట్ స్థైతిక ఘర్షణ స్వయం సర్దుబాటు బలము, ఇది కరెక్ట్ మా. స్థైతిక ఘర్షణ పరిమాణము ప్రయోగించిన బలానికి సమానంగాను మరియు వ్యతిరేకంగాను ఉంటుంది. సో ఏ బిలు రెండు సరి అయినవే కానీ, అంటే ఏ ఆర్లు రెండు సరైనవే కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు, ఏకు సరైన వివరణ కాదు అన్నమాట. నెక్స్ట్ మా స్థైతిక ఘర్షణ ఎల్లప్పుడూ ప్రయోగించిన బలానికి సమానం. వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడే స్థైతిక ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు ఏ బిలు రెండు సరైనవే, ఏ ఆర్లు రెండు సరైనవే అయితే ఏఆర్ అనేది ఏకు సరైన వివరణ అంటమ్మా. నెక్స్ట్ వన్, గరుకు తలం పైన ఒక వస్తువుపై 20 న్యూటన్ల బలాన్ని ప్రయోగించినప్పుడు కదులుటకు సిద్ధంగా ఉన్నది, అదే వస్తువును 15 న్యూటన్ల బలంతో లాగినప్పుడు స్పర్శ తలాల మధ్య ఘర్షణ బలం ఎంత ఉంటుంది? మనం 15 న్యూటన్ల బలంతో లాగుతున్నాం కాబట్టి ఘర్షణ బలం కూడా 15 న్యూటన్లే ఉంటుంది మా. నెక్స్ట్, 5 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువును ఒక తలంపై కదులుచుటకు కావలసిన కనీస బలము ఎంత? వస్తువు యొక్క ఘర్షణ గుణకము మ్యూ ఇచ్చినాడు. మనకు తెలుసు ఘర్షణ బలము ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ మా. ఇక్కడ మ్యూ అనేది ఈ ఘర్షణ గుణకము, ఎన్ అనేది
ఆ కనీస బలము దాన్ని అభిలంబ బలము అంటాం. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అభిలంబ బలము లేదా అభిలంబ చర్య అంటాం. అదే కనీస బలము ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వస్తువు యొక్క భారానికి సమానము డబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీతో సూచించవచ్చు. సో ఇప్పుడు వస్తు ఎం అనేది వస్తు ద్రవ్యరాశి, 5 కేజీలు ఇచ్చినాడు ఇక్కడ, 5 కేజీలు ఇచ్చినాడు ఎం. ఇది జీ విలువ బ్రాకెట్లు 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చినాడు. కాబట్టి ఈ విలువ ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఏమవుతుంది, ఎం ఈజ్ ఈక్వల్ టు 5 కేజీస్, జీ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చినాడు. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అమ్మా, ఫిఫ్టీ వస్తుంది. సో ఇప్పుడు నార్మల్ ఫోర్స్ అభిలంబ బలము లేదా కనీస బలము 50 న్యూటన్లకు సమానము. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్రతిక్షేపిస్తే మ్యూ విలువ, మ్యూ అంటాం దీన్ని ఘర్షణ గుణకము అన్నమాట, ఇది 0.3 అని లెక్కలో ఇచ్చినాడు, ఇంటూ ఎన్ అభిలంబ బలము అదే మనకి ఇక్కడ కావలసిన బలం అంటాం, అది 50 వచ్చింది. ఇవి రెండు గుణకారం చేస్తే మనకు 15 న్యూటన్లు వస్తుంది, 15 న్యూటన్లు. నెక్స్ట్ క్వశ్చన్ ఉందా స్క్రీన్. మంచు తలం మీద ఉన్న 10 స్క్వేర్ కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువును లాగుటకు 98 న్యూటన్ల బలము అవసరమైతే ఘర్షణ గుణకము ఎంత, ఘర్షణ గుణకము ఎంత అన్నాడు మా. సో ఇంతకు ముందే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ అనుకున్నాం, దాని నుండి ఘర్షణ గుణకానికి ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఘర్షణ ఎఫ్ ఘర్షణ బై అభిలంబ బలము ఎఫ్ బై ఎన్ అవుతుంది, ఎఫ్ బై ఎన్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకు 98 N ఇచ్చినాడు మా, 98 N ఇచ్చినాడు, అది ఘర్షణకు సమానము. లాగుటకు 98 N బలం అవసరమైనది అన్నాడు కాబట్టి ఇది ఘర్షణకు సమానము. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ చర్య లేదా అభిలంబ బలము ఈజ్ ఈక్వల్ టు దీన్ని డబ్ల్యూతో సూచిస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత ఇచ్చినాడు, 10 స్క్వేర్ కిలోగ్రామ్స్ ఇచ్చినాడు, 10 స్క్వేర్ కిలోగ్రామ్స్ ఇచ్చినాడు, ఇంటూ జీ విలువ ఈ లెక్కలో 9.8గా తీసుకోమని చెప్పి బ్రాకెట్లో ఇచ్చి ఉన్నాడు, 9.8. ఇవన్నీ గుణకారం భాగహారం ఎందుకు సింప్లిఫై చేస్తే మనకు సి వస్తుంది మా, సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గచ్చుపై 2 కేజీల ద్రవ్యరాశి గల దిమ్మె కలదు, దాని ఘర్షణ గుణకము 0.4, పటంలో దిమ్మె బలం దిమ్మె పై 2 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తే అయితే దిమ్మెకు గచ్చు గల ఘర్షణ బలము ఎంత అన్నాడు. సో ఘర్షణ బలము ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు, మ్యూ ఎన్ మా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మ్యూ ఎన్ మా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినాడు, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినాడు ఎంత, 0.4 ఇచ్చినాడు, 0.4 ఇచ్చినాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అని చెప్పుకున్నాం, ఎం విలువ ఎంత ఇచ్చినాడు, 2 కేజీలు ఇచ్చినాడు, 2 కేజీలు ఇచ్చినాడు, ఇంటూ జీ విలువ ఎంత, 10గా తీసుకున్నట్లయితే ఎంత వస్తుంది మనకు ఆన్సరు, అన్ని మల్టిప్లై చేస్తే 2N వస్తుంది. ఎంత అవసరంలా క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ చూడమా. సో ఘర్షణ బలము స్వయం సర్దుబాటు బలము అన్నమాట, ఘర్షణ బలము స్వయం సర్దుబాటు బలము అన్నమాట.
అందువల్ల మనకి ఇక్కడ 2n ఇచ్చినాడు కాబట్టి ఆన్సర్ 2n అవుతుంది. ఆన్సర్ 2n అవుతుంది. నెక్స్ట్ రెండు వస్తువులు స్పర్శలో ఉండి వాటి మధ్య సాపేక్ష చలనం లేనప్పుడు కింది వానిలో దేనిని కలిగి ఉంటాయి? సాపేక్ష చలనము లేనప్పుడు అంటే నిచ్చల స్థితిలో ఉన్నవి అర్థం. అప్పుడు స్థైతిక ఘర్షణను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్ మా ఏబి రెండు ప్రవచన స్థైతిక ఘర్షణ సందర్భంలో ప్రయోగ బలం పెరిగితే ఘర్షణ బలం పెరుగును. స్థైతిక ఘర్షణ ఎల్లప్పుడూ ప్రయోగ బలానికి సమానము అని ఇచ్చినాడు మా. కాబట్టి రెండు సత్యాలే. స్థైతిక ఘర్షణ ఎప్పుడు ఘర్షణ బలం పెరిగితే పెరుగుతుంది, ప్రయోగించిన బలానికి సమానంగా ఉంటుంది. ఒక వస్తువు ఉపరితలంపై వేరొక వస్తువు కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు ఉండు స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట విలువను ఏమంటారు? ఘర్షణ అవధి అంటమ్మా. కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు స్థైతిక ఘర్షణ యొక్క విలువను ఘర్షణ అవధి అంటాం. రెండు వస్తువుల మధ్య ఉండు ఘర్షణ ఆధారపడి అంశాలు ఘర్షణ ఆధారపడి స్పర్శలో గల వస్తువుల మీద, జారుడు తలాల మీద, రెండు వస్తువుల మధ్య గల ఒత్తిడి అన్నిటిపై ఆధారపడుతుందమ్మా. ఘర్షణ బలం అనేది, ఘర్షణ అనేది ఒకటో పాఠంలో నేర్చుకున్నాం ఒక స్పర్శ బలము, మిగిలిన మూడు కూడా క్షేత్ర బలాలు. స్థైతిక ఘర్షణ గుణకము విలువ, స్థైతిక ఘర్షణ గుణకము విలువ ఒకటి కన్నా తక్కువ, ఒకటి కన్నా ఎక్కువ, ఒకటికి సమానము. సో సందర్భాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా ఉంటుంది. అవిలంబ బలము సగమైనప్పుడు ఘర్షణ గుణకము విలువ, అవిలంబ బలము సగం అయినప్పుడు ఘర్షణ గుణకము విలువ రెండింత లగును. స్పర్శలో గల రెండు వస్తువుల మధ్య గల ఘర్షణ అవధి కింది వానిలో దేని మీద ఆధారపడుతుంది? స్పర్శతల వైశాల్యంపై ఆధారపడుతుంది. జారుడు ఘర్షణ ఎల్లప్పుడూ స్థైతిక ఘర్షణ కన్నా తక్కువ, జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కన్నా తక్కువ ఉండవచ్చు. రెండు సత్యాలే, రెండు సత్యాలే. నెక్స్ట్ రెండు వస్తువుల మధ్య ఘర్షణకు సంబంధించి కింది వాక్యాలు ఏది సరి అయినది అన్నాడుమా. స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ కన్నా ఎల్లప్పుడు అధికము, తప్పుమా. స్థైతిక ఘర్షణ గుణకము జారుడు ఘర్షణ గుణకము కన్నా ఎల్లప్పుడు ఎక్కువ, ఇది కరెక్టు. ఘర్షణ అవధి జారుడు ఘర్షణ కన్నా ఎల్లప్పుడు ఎక్కువ, ఇది కరెక్ట్. ఘర్షణ అవధి స్థైతిక ఘర్షణ కన్నా ఎల్లప్పుడు తక్కువగా ఉంటుంది, ఇది కూడా కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, స్థితి సమాంతరంగా తూర్పునకు ప్రయాణిస్తున్న వాహనముపై రోడ్డు వలన పనిచే ఘర్షణ బలము అన్నాడుమా. వాహనము త్వరణంతో ప్రయాణిస్తే ఘర్షణ బలము కూడా తూర్పు వైపుకు ఉండును. నెక్స్ట్ భావన ఏ ఘర్షణ గుణకమునకు ప్రమాణాలు లేవు, ఇది కరెక్ట్మా. ఇది ఒకే రకమైన భౌతిక రాశుల మధ్య నిష్పత్తికి సమానము. ఘర్షణ గుణకం మీ ఈజ్ ఈక్వల్ టు FN మా, రెండు బలాలు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక కారు రోడ్డుపై తను ప్రయోగించే బలము వలన ప్రయాణిస్తున్నది. నిచ్చల స్థితి నుంచి బయలుదేరిన కారు యొక్క స్థానాంతర చలనమునకు అవసరమైన బలమును ఘర్షణ కలుగజేస్తుంది. కాబట్టి ఏలో రెండు కరెక్టే, ఏ ఇస్ ద ఆప్షన్. ఒక సైకిల్ చిన్న బ్రేకులను కలిగి ఉంది, మరొక సైకిల్ పెద్ద బ్రేకులను కలిగి ఉంది, ఏది బాగా పనిచేస్తుంది? రెండు ఒకే విధంగా పనిచేస్తాయమ్మా. బ్రేక్ యొక్క సైజు మీద ఏమి ఆధారపడదు అన్నమాట. కొంత వేగంతో ఇది సమాంతరంగా గరుకుతలంపై కదులుతున్న దిమ్మి యొక్క వేగము తగ్గుట ఘర్షణ చలనాన్ని వ్యతిరేకించును. ఘర్షణ చలనాన్ని వ్యతిరేకించును. ఆర్ ఇస్ ద కరెక్ట్ వన్. కాబట్టి రెండు కరెక్ట్, ఏఆర్లు రెండు కరెక్టే, మరియు ఆర్ అనేది సరైన వివరణ. నెక్స్ట్ వన్ మా, గాలి వలన కలుగు ఘర్షణ తగ్గించుటకు ఆటోమొబైల్స్ విమానాలకు ఏమి చేస్తారు అన్నాడు మా. స్ట్రీమ్ లైన్ చేస్తారు మా, ప్రత్యేక ఆకృతిని చేస్తారు. విమానాలు కానీ ఆటోమొబైల్స్ కానీ ఇవి పడవలు కానీ స్ట్రీమ్ లైన్ చేయబడి ప్రత్యేక ఆకృతుల్లో ఉంటాయి. ఘర్షణను పెంచుటకు ఏం చేయాలా? తలమును బాగా నునుపు చేయడం. నునుపు చేస్తే ఇంకా తగ్గుతుంది మా. తలమును తడిగా చేస్తే తగ్గుతుంది. తలమును పొడిగా చేయుట, ఇది ఆప్షన్ మా. పౌడర్ను చల్లితే ఇంకా ఘర్షణ పెరుగుతుంది మా, తగ్గుతుంది. కాబట్టి తలమును పొడిగా చేయటే పెంచుటగా అనమాట. నెక్స్ట్ స్థైతిక ఘర్షణ, ఇది ఒక స్వయం సర్దుబాటు బలము అన్నమాట. ఘర్షణ అవధి,
ఘర్షణావధి చైతిక ఘర్షణ యొక్క గరిష్ట విలువను ఘర్షణావధి అంటమ్మ. జారుడు ఘర్షణ ఘర్షణ అధవధి కన్నా తక్కువగా ఉంటుంది. దొల్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కన్నా తక్కువగా ఉంటుంది. ఇది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ వన్, ఘర్షణ వలన ఏర్పడినవి ఉష్ణము, యంత్ర భాగాలు అరుగుదల, శక్తి నష్టము అన్నీ మా. సో ఘర్షణ వలన ఉష్ణము జనిస్తుంది, యంత్ర భాగాలలో అరుగుదల ఏర్పడుతుంది, శక్తి నష్టం కూడా కలుగుతుంది. బాల్ బేరింగ్లు రోలర్ బేరింగ్లు వాడటం వలన దొల్లుడు ఘర్షణను ఎంతవరకు తగ్గించవచ్చు, దొల్లుడు ఘర్షణ ఎంతవరకు తగ్గించవచ్చు, 20 నుండి 30 రెట్లు వరకు తగ్గించవచ్చు. నీటి వలన కలిగి ప్రవాహ ఘర్షణను అధిగమించుటకు హోవర్ క్రాఫ్ట్లలో దేనిని కందెనగా వాడతారు, దేనిని కందెనగా వాడతారు అన్నాడు మా. ఎక్కువ ఒత్తిడి కల గాలి, ఎక్కువ ఒత్తిడి కల గాలి, ఇది కలగాలి కాదు గాలి, ఎక్కువ ఒత్తిడి గల గాలి అన్నమాట. నెక్స్ట్, మంచుతో కప్పబడిన రోడ్డుపై ఘర్షణను పెంచుటకు ఏమి చల్లుతారు. సో మంచుతో కప్పబడిన రోడ్డు అప్పుడు ఘర్షణ చాలా తక్కువగా ఉంటుంది, జారి పడతాం కాబట్టి ఆ ఘర్షణ పెంచడానికి ఏం చేస్తారంటే ఇసుకను చల్లుతారు. మిగతా ఏదన్నా చల్లితే ఏమవుతుంది, ఘర్షణ ఇంకా తగ్గిపోతుంది. ప్రవాహ ఘర్షణ తట్టుకున్నట్టుకు క్రింద వల్ల ఏ జంతువుకు ప్రత్యేక ఆకృతి కలదు, పక్షి చేప మొసలి అన్నిటికీ ప్రత్యేక ఆకృతి కలదు. నెక్స్ట్, కారు ట్రక్కు విమానాలు రిక్షా మొదలైన వాహనాల టైర్లకు గాళ్ళు ఉండటకు కారణము. ముఖ్యంగా వాహనాల టైర్లకు గాళ్ళు చెక్కబడి ఉంటాయి, ఎందువల్ల అన్నాడు మా. రోడ్డుకు టైరుకు మధ్య గల ఘర్షణను పెంచడానికి, ఘర్షణను పెంచి రోడ్డుకు టైరుకు మధ్య గ్రిప్ ఇవ్వడానికి గాళ్ళు చెక్కబడి ఉంటాయి. ఒక వస్తువుపై మరొక వస్తువు జారినప్పుడు వాటి మధ్య ఉండే ఘర్షణ ఏది. సో జారలేదుమ్మా, జారకనున్నప్పుడు స్థైతిక ఘర్షణ ఉంటుంది. రెండు వస్తువుల తలాలు పరస్పరము సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఏమంటారు, ఘర్షణ బలము. ఘర్షణ బలము పి అనే ఒక వస్తువు వేరొక వస్తువుపై జారుతున్నప్పుడు దానిపై ఎఫ్ బలం పనిచేస్తున్నది, పి యొక్క ద్రవ్యరాశి పెరిగితే ఘర్షణ బలము ఏమవుతుంది అన్నాడు మా. సో పి యొక్క ద్రవ్యరాశి 4 రెట్లు పెరిగితే, పి యొక్క ద్రవ్యరాశి 4 రెట్లు పెరిగితే ఘర్షణ బలము ఏమవుతుంది అన్నాడు మా. అది కూడా 4 రెట్లు పెరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్, 500 న్యూటన్ల భారము గల వస్తువుపై 200 న్యూటన్ల బలం పనిచేస్తూ ఉంటే జారుటకు సిద్ధంగా ఉన్నది వస్తువు అయితే ఘర్షణ గుణకము ఎంత ఉంటుంది. ఘర్షణ గుణకము మ్యూ ఇజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, ఎఫ్ బై ఎన్. మ్యూ ఇజ్ ఈక్వల్ టు ఘర్షణ గుణకము ఎఫ్ బై ఎన్, ఎఫ్ బై ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనేది 200 మా, ఎఫ్ అనేది 200 బలాన్ని ప్రయోగిస్తున్నాం ఫ్రిక్షన్ ఘర్షణకు సమానము, బై ఎన్ భారం గల వస్తువు, భారం వలన కలిగే బలాన్ని అభిలంబ బలం అంటాం, బై 500. ఇది సూక్ష్మీకరిస్తే ఎంత వస్తుంది, 0 క్యాన్సిల్ అయిపోయి 2/5 వస్తుంది, 2/5 అంటే 5.040. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Request you like, share and subscribe to my channel, ma.